సరిహద్దు పహారా కాయడంలో మహిళల భాగస్వామ్యం పంజాబ్ రాష్ట్రం నుంచే మొదలైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 1.5% మహిళలు ఉన్నారు. అయితే పంజాబ్ లో మనం ఒక బిఎస్ఎఫ్ పాయింట్ దగ్గర ఉన్నాం పాక్ సరిహద్దులోని. ఇక్కడ ఉన్న మహిళా సోల్జర్స్ ఎలాంటి విధి నిర్వహణ చేస్తున్నారు, క్యాంప్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ అంశాలను మనం ఈ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. బీఎస్ఎఫ్ క్యాంపులో మెస్కొచ్చాము. ఇక్కడ మధ్యాహ్నం భోజనం తర్వాత సోల్జర్స్ బోర్డర్ కి వెళ్తారు. అదేవిధంగా మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం అంటే 6 గంటల తర్వాత నైట్ షిఫ్ట్ వెళ్ళిన వాళ్ళు మార్నింగ్ వస్తారు. వీళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత బోర్డర్ కి వెళ్తారు. మనతో పాటు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, తో క్యా ఖా రహే ఆప్ లోగ్ ఆజ్, కుచ్ ఖాస్ హై? జీ ఖాస్ తో హై. ఆజ్ ఖాస్ యే హై కి స్పెషల్ మేరీ ఫేవరెట్ కడీ బనీ హై, तो चावल के साथ मुझे कड़ी बहुत अच्छी लगती है. स्पेसिफिक आप सोल्जर्स हैं, फील्ड पे आप लोगों को ज़्यादा वक्त काम करना पड़ता है, रहना पड़ता है, तो कुछ ऐसा फूड के बारे में कुछ प्रिकॉशंस वगैरह होंगे आपके? जी, हमें वैसे तो डेली बहुत अच्छा खाना मिलता है, इसमें फ्रूट भी मिलता है, जो भी खाने का है सब मिलता है. खीर पूर मिलती है, उसमें चावल सब्जी दो होती है और दाल भी होती है उसमें, तो पनीर और मटर की सब्जी होती है. अब लंच के बाद आपका क्या शेड्यूल होगा? यू विल गो टू बॉर्डर? हाँ जी मैम, जैसे हमारा रूटीन है कि हमारी लंच के बाद ड्यूटी जाते हैं हम लोग. इवनिंग टाइम ओपी बोलते हैं उसको, मतलब मॉर्निंग टाइम होती है और इवनिंग टाइम भी होती है, तो उसमें हम इवनिंग टाइम में अभी ड्यूटी जाएंगे बॉर्डर पे. ओपी बोलते हैं उसको, वो ड्यूटी करने के लिए हम बॉर्डर पे जाएंगे अभी कुछ टाइम बाद, लंच करने के बाद. మహిళా సైన్యం చెప్తా ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం తర్వాత వీళ్ళు రెడీ అయ్యి సరిహద్దుకు వెళ్తారు. సరిహద్దుల్లో వీళ్ళకి ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు అనుగుణంగా వీళ్ళు సాయంత్రం వరకు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. వీళ్ళతో పాటు మనం కూడా భోజనం చేసుకుని సరిహద్దు వరకు వెళ్దాం. భోజనాలు అయిపోయి భోజనాల తర్వాత ఇప్పుడు మహిళా ఫోర్సెస్ వాటర్ వరకు వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నారు. మనం చూస్తున్నాం వీళ్ళు ఏ విధంగా రెడీ అవుతున్నారు అనేది. తో బతయ్యే ఆప్ లోగ్ బోర్డర్ కి లియే రెడీ హో రహే హై, క్యా క్యా పెహన్ రహే హై బోర్డర్ కి జానే కే లియే? హమ్ లోగ్ బోర్డర్ పే జానే కే లియే మ్యాగజీన్ పోచ్, హెల్మెట్ ఔర్ వెపన్ లేకే జా రహే హై. తో ఇస్కో క్యా కహా జాతా హై? యే కో బోల్తే హై మ్యాగజీన్ పోచ్. తో ఇస్మే క్యా క్యా హోతే హై, ఇస్కీ జరూరత్ క్యా? इसमें हम मैगजीन जो लेके जाते हैं बॉर्डर पे, वो मैगजीन डालते हैं इसमें और मैगजीन कहीं पहुँचाइए. तो हेलमेट आपको किस किस्म से यूज होगा? हेलमेट जैसे उधर बॉर्डर पे जाते हैं इसकी तो ज़्यादा ज़रूरत होती है हम लोगों की सेफ्टी के लिए, मतलब कि ये हेलमेट बनाए, कोई भी जैसे कोई पैर होगा हमारी सेफ्टी के लिए यही काम आएगा. तो आप लोग जब बॉर्डर पर जाते हैं तो ये पूरा आप रेडी होके जाते हैं विथ वेपन एंड ऑल? जी हाँ, बॉर्डर पे जाते हैं तो हमें मैगजीन पोच हेलमेट पहन के जाते हैं अपनी सेफ्टी के लिए, और पोच में हम अपना एमिनेशन ये रखने के लिए रखते हैं, और इससे सेफ्टी भी होती है. जैसे बॉर्डर पे वेपन लेके जाते हैं, आगे से गलती से फायर हो जाए तो ये हेलमेट और पोच हमारी सिक्योरिटी में काम आता है. तो वेपन का भी आप लोग इस्तेमाल कर सकते हैं? कर सकते हैं, हम वेपन का इस्तेमाल कर सकते हैं कि जैसे फायर हो गया तो हम अपनी मतलब सुरक्षा के लिए हम भी फायर कर सकते हैं. వీళ్ళు బోర్డర్కి వెళ్తా ఉన్నారు. బోర్డర్కి వెళ్లే ముందు వీళ్ళు ఈ పౌచ్ వేసుకుంటారు, దీంట్లో వీళ్ళ మందుగుండు సామాగ్రి అదే ప్రొటెక్షన్ అంది ఉంటుంది. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అటువైపు నుంచి ఏమైనా ఫైరింగ్ జరిగితే హెల్మెట్ తలకి ఎలాంటి గాయాలు కాకుండా రక్షణ ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళు తమ తమకి ఇచ్చిన ఆయుధాలు పట్టుకుని బోర్డర్కి వెళ్తా ఉన్నారు. మనం కూడా వీళ్ళతో పాటు బోర్డర్కి వెళ్దాం. Oh,
పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ తోటి దాదాపు 553 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పహారా కోసం ఇప్పుడు బీఎస్ఎఫ్ క్యాంప్ నుంచి జవాన్లు బయలుదేరారు. ప్రతిరోజు కూడా వీళ్ళ హెచ్ఓడి ఎవరైతే ఉంటారో కమాండర్, వాళ్ళు ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు, ఎక్కడ పోస్టింగ్ లో అబ్జర్వేషన్ పాయింట్ లో ఎవరు ఉండాలి, సరిహద్దు దగ్గర ఉండాలి, ఎవరు ఎన్ని గంటలు ఉండాలి, ఇవన్నీ ఖచ్చితంగా ప్రతిరోజు వీళ్ళకి అలాట్ చేస్తారు. దాన్ని బట్టే వీళ్ళ విధి నిర్వహణ కొనసాగుతుంది. బోర్డర్ వరకు వెళ్తున్నారు, బోర్డర్ దగ్గర వీళ్ళు ఎవరెవరు ఎలాంటి డ్యూటీలు చేస్తారో మనం కూడా. పంజాబ్ రాష్ట్రంలో భారత్ పాక్ సరిహద్దు అత్యంత కీలకమైంది. ఇక్కడ నుంచి ఉగ్రవాద మూకలు మన సరిహద్దులోకి ప్రవేశించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా డ్రగ్ మాఫియా కూడా అక్రమ మార్కులు కూడా మన భూభాగంలోకి చొరబాటు చేస్తారు. అందుకే భారత్ పాక్ సరిహద్దులో ముఖ్యంగా ఈ అమృత్సర్ పంజాబ్ బెల్ట్ లో మన ప్రొటెక్షన్, బీఎస్ఎఫ్ ప్రొటెక్షన్ చాలా పగడ్బందీగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటే గత 7.5 కాలంలో పంజాబ్ రాష్ట్రంలో 2 ఉగ్రవాద దాడులు జరిగాయి. అటు గురుదాస్పూర్ లో దాడి కావచ్చు, పఠాన్ కోటలో దాడి కావచ్చు. ఉగ్రవాద మూకలు మన దేశంలో చొరబడే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వాళ్లని అడ్డుకట్ట వేయడానికి, శత్రు మూకలకు సమాధానం చెప్పడానికి బీఎస్ఎఫ్ ఎప్పుడు సన్నద్ధంగానే ఉంటుంది. భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు దగ్గర అబ్జర్వేషన్ పాయింట్ లో ఉన్నాం. అబ్జర్వేషన్ పాయింట్ సరిహద్దు ని ఆనుకుని అబ్జర్వేషన్ పాయింట్స్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఈ అబ్జర్వేషన్ పాయింట్స్ 2 కిలోమీటర్ల దూరంలోను, దానికి దగ్గరగాను ఇవి ఏర్పాటు చేస్తారు. మనం చూస్తూ ఉంటే మహిళా బీఎస్ఎఫ్ సిపాయి అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. వీటి ద్వారా వీళ్ళ దగ్గర పగలు చూడడానికి, అదేవిధంగా రాత్రి నైట్ విజన్ ఎక్విప్మెంట్ కూడా ఉంటాయి. సరిహద్దు ఆవల నుంచి ఏమైనా అనుమానిత కదలికలు ఉన్నాయా అనేది ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం దూరంగా చూస్తూ ఉంటే గనక పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. మన పొలాలు దాటిన తర్వాత తెలుపు రంగులో పిల్లర్ కనిపిస్తుంది, అది అంతర్జాతీయ సరిహద్దు. ఆ సరిహద్దు నుంచి ఈ ఫెన్సింగ్ వరకు 150 మీటర్ల ప్రాంతం, భూభాగం అంతా భారత దేశానికి సంబంధించింది. ఆ పిల్లర్ నే ఐబీ అంటారు. అక్కడ దాన్ని జీరో లైన్ అని కూడా అంటారు. ఆ అంతర్జాతీయ సరిహద్దు దాటిన ఆవల భూభాగం అంతా పాకిస్తాన్ దే మనకు కనిపిస్తా ఉన్నాయి. అటువైపు కూడా ఇదే విధంగా పొలాలు చెట్లు కనిపిస్తా ఉన్నాయి. ఈ భూభాగం అంతా కూడా పంజాబ్ ప్రావిన్స్ కిందకు వస్తుంది పాకిస్తాన్ లో. అదేవిధంగా ఇటువైపు పంజాబ్ పరిధికి వస్తుంది. ఇవన్నీ కూడా సింధు నదీ పరివాహక ప్రాంతం. పాకిస్తాన్ లో కూడా ఇదే విధంగా సారవంతమైన నేలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పంట పండినప్పుడు ఇప్పుడు పంట చేతికి వచ్చి పంట కోసారు. అదేవిధంగా పంట గనక చెట్లు ఎదిగి ఉన్న సమయంలో ఇక్కడ సరిహద్దు పరిరక్షణ చాలా కీలకంగాను ప్రమాదకరంగాను ఉంటుంది. ఎందుకంటే చెట్ల చాటున నక్కి పాకిస్తాన్ భూభాగం నుంచి ఎవరైనా చొరబడడానికి లేదంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పొలాల నడుమ వాళ్ళు ఆయుధాలు, అక్రమ ఆయుధాల రవాణాకి వాడుకోవడానికి, అదేవిధంగా అక్రమంగా మత్తు పదార్థాలు సప్లై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటు నుంచి రైతులు తమ పొలాల్లో పంట పని చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రైతుల ముసుగులో ఉన్న అక్రమ మార్కులు అటువైపు నుంచి ఇతర ఆయుధాలు కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు తీసుకుని సరిహద్దు యువతల రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అబ్జర్వేషన్ పాయింట్స్ నుంచి అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది. వీరి దగ్గర పగలు చూడడానికి కావచ్చు, రాత్రిపూట కూడా నిఘా పెట్టడానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ అబ్జర్వేషన్ పాయింట్స్ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ పాయింట్స్ లో మహిళలు కూడా పురుషులతో సమానంగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. పంజాబ్ రాష్ట్రంలో భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దుకు రెండు వైపులా పచ్చటి పొలాలు ఉండడమే అక్రమార్కులకు అవకాశంగా మారుతోంది.
కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారమే ప్రతి ఏటా పంజాబ్ లో మత్తు పదార్థాల వినియోగం అమ్మకం పెరుగుతూనే ఉంది. ఇదొక చైన్ లో పంజాబ్ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత దేశ భవిష్యత్తును యువత భవితను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. పంజాబ్ రాష్ట్రంలోనూ అటు జమ్మూలో చూసుకున్నట్లయితే సరిహద్దు వెంబడి ఒకే రకమైన భౌగోళిక స్వరూపం కనిపిస్తుంది. మన అంతర్జాతీయ సరిహద్దు ఐబి నుంచి మన ఫెన్సింగ్ వరకు దాదాపు 150 మీటర్లు ఉంటుంది. ఈ 150 మీటర్ల రహదారి పొడవున ఇవన్నీ కూడా పచ్చటి పొలాలు మనకు కనిపిస్తాయి. సారవంతమైన నేల పంజాబ్లో ఉంటుంది. ఈ పొలాల్లో పనిచేయడం కోసం రైతులు ఈ గేట్ ఫెన్స్ గేట్ దాటుకుని లోపలికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వెళ్లాల్సిన సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళ గుర్తింపు కార్డులను చూపించి మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. మహిళా ఫోర్సెస్ నుంచి ఉన్నారు, మహిళలు లోపలికి వెళ్ళడానికి అనుమతి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా లోపల నుంచి సరిహద్దు ఫెన్స్ దాటుకుని వెళ్ళి వాళ్ళ పనులు పూర్తయిన తర్వాత మళ్ళా లోపలికి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు, వాళ్ళతో పాటు ఏమన్నా ఇతర ఆయుధాలు కానీ చట్ట విరుద్ధమైన అక్రమ పనులు ఏమైనా జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరీక్షిస్తారు. పురుషులకు సంబంధించి కూడా చెకింగ్ జరుగుతుంది. పురుషుల కూడా అంటే రైతులు మగవాళ్ళు వెళ్తున్నప్పుడు మగ జవాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళని ఫ్రిస్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు ఏం తీసుకువెళ్తున్నారు గుర్తింపు కార్డు లేని పక్షంలో ఖచ్చితంగా సొంత పొలమైనప్పుడు కూడా ఆ రైతుని లోపలికి వెళ్ళనివ్వరు. బతయ్యే యహాం పర్ జో ఆప్ గేట్ కే పాస్ ఖడే హుయే హే ఫెన్స్ కే ఉదర్ తరఫ్ ఆప్ లోగోన్ కా ఖేతి బారీ హే తో ఆప్కో యా కిస్ కిస్మ్ కా సెక్యూరిటీ చల్తా హే? ఏ జీ దేఖో బీఎస్ఎఫ్ వాలే జనే గేట్ తే ఉనే తోడా పర్చీ బాంధీ ఆ ਉੱਥੋਂ ਨਾਲ ਲੈ ਕੇ ਫਿਰ ਸਾਨੂੰ ਅੱਗੇ ਭੇਜਦੇ ਚੈਕਿੰਗ ਕਰਕੇ, ਠੀਕ ਹੈ ਜੀ? ਉਸ ਤੋਂ ਗਾੜੀ ਫਿਰ ਇਹਨਾਂ ਦੇ ਗਾਰਡ ਕਿਸਾਨ ਗਾਰਡ ਹੁੰਦੀ ਆ, ਅਸੀਂ ਆਪਣਾ ਕੰਮ ਕਰਦੇ ਰਹਿੰਦੇ, ਇਹ ਜੀਰੋ ਲੈਣ 'ਤੇ ਆਪਣਾ ਜਿਹੜਾ ਡਿਊਟੀ ਦਿੰਦੇ ਰਹਿੰਦੇ ਆ, ਅਤੇ ਬਾਕੀ ਇਹਨਾਂ ਦੇ ਸਿਰ 'ਤੇ ਬੀਐਸਐਫ ਦੇ ਸਿਰ 'ਤੇ ਸਾਨੂੰ ਕੋਈ ਟੈਨਸ਼ਨ ਨਹੀਂ ਹੈਗੀ। इधर सिक्योरिटी आपको आईडी दिखाना पड़ता है जो राइट जाते हैं अंदर को काम करते हैं? जी आईडी दिखाना पड़ता है। जाने के वक्त भी आपका जांच किया जाएगा और आने के वक्त भी जांच किया जाएगा? जी हां जी, यार भी जांच थे होंगी और जांच की थी। లోపలికి వెళ్ళేటప్పుడు ఐడి లేకుండా అలౌ చేయరు. అదేవిధంగా మనం చూసుకుంటున్నట్లయితే పంట పొలం అయిన తర్వాత ఆ ధాన్యం రూపంలో కూడా కట్టలు కట్టి తీసుకువస్తారు. ఆ ధాన్యంలో కూడా ఏమైనా వాళ్ళు ఆయుధాలు అక్రమంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, మత్తు పదార్థాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బిండలు కొద్ది వీళ్ళు ధాన్యం తీసుకొచ్చినప్పుడు కూడా ఆ బిండలన్నింటినీ విప్పి వేసి ఇక్కడున్న సిబ్బంది ఖచ్చితంగా మొత్తం పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత మాత్రమే వాటిని మళ్ళీ మూటకట్టి రైతులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రంలో భద్రత చాలా కీలకమైంది. అందుకనే ప్రతి క్షణం కూడా ఇలాంటి సెక్యూరిటీ చెకింగ్స్ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. పాకిస్తాన్కి సరిహద్దులో ఉన్న పంజాబ్లో ప్రధానంగా ఉగ్రవాదమే కాకుండా డ్రగ్ మాఫియా కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఉగ్రవాదం, డ్రగ్స్ రెండు కూడా భారత భూభాగంలోకి ప్రవేశిస్తా ఉన్నాయి. ఇది పంజాబ్ లో చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. ఈ అన్ని అంశాల మీద మనతో మాట్లాడడానికి అమృత్సర్ డిఏజీ జేఎస్ ఒబెరాయ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జో ద డ్రగ్ మాఫియా ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద పాకిస్తాన్ టు పంజాబ్ క్రాసింగ్ ద బోర్డర్, ఇంటర్నేషనల్ బోర్డర్. సో వాట్ ఆర్ ద బేసిక్ రీజన్స్ ఫర్ దట్? యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ for the drug coming from Pakistan is not the source, it is in Pakistan. The source is basically from Afghanistan, and lot of cultivation of opium is done at the international level. In fact, if you see this year, the UN estimate says that there will be increase of 33% of the opium drug in that country. The transit route is through Pakistan towards India, and then it goes towards various other places. So because of that route, this becomes a very lucrative place, because then basically Afghanistan Pakistan border is a porous border,
and it is very easy to bring in the drug from that country to this side. Then obviously the drug peddlers, they have to use the land border of Punjab. So that is why this border becomes sensitive from the drug point of view. Why we are not able to control these drugs from coming from the Pakistan? It is not that the control is not there. I will say that the maximum seizure which has been done by any other agency in the India is only by Border Security Force. The maximum seizures of drugs are done by BSF. Even this year, the quantity has already exceeded 300 kgs, kilograms, and 1 kilogram in the international market is about 5 crores. So that is the magnitude. And because of that, the Border Security Force is ever alert. And whatever consignments are trying to be pushed in through the land border is invariably caught by the BSF. But still there is a blame game is going on between BSF and the local police and politicians. That I will need not to comment, because fact remains that we are alert on the border. Our domination technique is there, and there is a huge synergy between the intelligence agencies, which are sharing the information at regular intervals, and based on the synergy available, we are able to catch the drug smugglers or peddlers. If we come to terrorism, what is the situation right now? See, the situation on the Punjab border will remain stabilized as far as the issue of terrorism is concerned. Yes, the border is difficult because of the terrain, natural terrain here. Because of the huge span of a river, these cannot be plugged. So those unplugged gaps, which cannot be fenced, that area becomes a challenge for Border Security Force. Still, there is a moment, any moment of sleeper cells in Punjab? As far as sleeper cell is concerned, it is be very vague to say that there are sleeper cells. But yes, the inputs from intelligence agencies keep on coming that because of the proximity of Jammu Kashmir, the spillover effect towards Punjab is always a cause of concern, especially in Gurdaspur and Amritsar sectors. So we are having extra vigil on the border, and I can say with a lot of confidence that if any misadventure is carried out, that will be sorted out. Sir, when after this surgical strikes, we saw Jammu and Kashmir insurgency and all cross-border terrorism or ceasefires. So what is the impact on the Amritsar or Punjab borders, and how alert BSF is there? See, post-surgical strikes, there definitely we have increased our vigil on the border. We have increased our manpower on the border. We have given more force multiplier equipments to our troops. And high alert. We are on high alert since post-surgical strikes. The DAG J.S. Oberoi cheptunnaru itu drugs sambandhinchinatlayite ippudike BSF sariyaddullo ilanti amshalni control cheyadaniki prayatnam chestundi. Aithe bhogolika paristhitulu bhogolikamaina avantarala nepajyamlo kontha ibbandi talettutundi antunnaru. Aduvaipu ugravadanni kuda control chesenduku ugravadam Jammu Kashmir pakkana undadam valla Punjab meeda aa prabhavam ekkuva untundi. Veetannitini adupu chese prayatnam maa vaipu nunchi jarugutundi cheptunnaru. తెరలు కప్పుకున్న వేళ చిమ్మ చీకట్లో సైతం మన సరిహద్దు దళాలు పహారా కాస్తూనే ఉన్నాయి. మేము సైతం అంటూ మహిళలు కూడా పురుషులతో సమానంగా భారత సరిహద్దులను రక్షిస్తూనే ఉన్నారు. I'm feeling very well because what should I say? I'm proud to be a border man. I'm doing duty in the border. It's a great thing for me. అందుకే మన 120 కోట్ల మంది భారతీయులం గుండెల మీద చేతులు వేసుకుని నిమ్మళంగా ఉండగలుగుతున్నాం. తమ ఆయుధాలు చేతపట్టి రాత్రుల్లో కూడా పగలైనా సరే రాత్రైనా సరే పాక్ భూభాగం నుంచి ఎటువంటి చొరబాట్లు లేకుండా మన సరిహద్దు దళాలు పహరా కాస్తున్నాయి. మేము హమే కోయి డిఫికల్ట్ నహీ లగ్తా క్యోకి హమ్ ట్రైనింగ్ మే సబ్ కుచ్ సికా జాతా హై ఇస్లియే హమారే లియే కోయి డిఫికల్ట్ నహీ హమారే లియే సభీ ఈజీ హై హమే బహుత్ అచ్చా లగ్ రహా హై యహాన్ పే. मैम हमारा यही है कि हमारी भी वही ट्रेनिंग होती जो मेल की होती है, इसलिए हमें कोई डिफिकल्टी नहीं है. हमारी और मेल और फीमेल की दोनों एक ही ट्रेनिंग होती. हम ट्रेनिंग के बाद कोई भी हमें हार्ड नहीं लगता. ప్రపంచంలోనే అతి పెద్ద సరిహద్దు దళం బీఎస్ఎఫ్. అందుకే వీళ్ళు
తమ విధి నిర్వహణను ఎక్కడ ఎటువంటి నిర్లక్ష్యం నిర్లిప్తత లేకుండా తమ కుటుంబాలకు దూరంగా ప్రాణాలు పణంగా పెట్టి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చూస్తే అంతర్జాతీయ సరిహద్దు భారత్ పాక్ సరిహద్దులోని ఫెన్స్ దగ్గర ఉన్నాం. ఈ ఫెన్స్ లో రాత్రుళ్ళు కరెంట్ సరఫరా అవుతుంది. ఎవరు కూడా పొరపాటున చొరబడే ప్రయత్నం చేస్తే ఈ కరెంట్ షాక్ తగులుతుంది. ఖచ్చితంగా మన సరిహద్దులకు భద్రత కోసం ఇటువంటి చర్యలు తప్పనిసరి. मुझे बहुत गर्व होता है कि मुझे अपने देश की इंटरनेशनल बाउंड्री को प्रोटेक्शन करने का मौका मिला है. वैसे तो कोई दिक्कत नहीं है, लेकिन जैसे कि हमें 44 वीक की ट्रेनिंग दी गई है, जैसे कि जेंट्स को दी जाती है वैसे हमें दी गई है. उसके बाद हम पूरे पर पूर्णतः प्रिपेयर हैं अपने बॉर्डर पर ड्यूटी करने के लिए. అందుకే మన సరిహద్దు వెంబడి అంతా కూడా ప్రత్యేక రక్షణ కొనసాగుతూ ఉంటాయి. మన సరిహద్దు దళాలు, మన సరిహద్దు సైనికులు భారత సరిహద్దుల్ని రక్షించడానికి ముఖ్యంగా పశ్చిమ భాగాన పాక్ భూభాగంలో నుంచి ఎటువంటి చొరబాట్లు, ఉగ్రవాదులు కావచ్చు, ఇతర చట్ట విరుద్ధ అంశాలు కావచ్చు రాకుండా చర్యలు తీసుకుంటూనే ఉంటారు. హెల్త్ పై ఇఫెక్ట్ పడతాయి, పర్ యహా ఖానే పీనే కి బహుత్ అచ్చి సువిధా కర్తే హై. గర్మియో మే గర్మీ కే హిసాబ్ సే వో నింబూ పానీ వగైరా దేతే హై తో, ఔర్ సర్దియో మే భీ మత్లబ్ మౌసమ్ కే హిసాబ్ సే హమారా వో హోతా హై. హమ్ బోర్డర్ పే తో అలర్ట్ హీ రహతే హై, అగర్ హమ్ అలర్ట్ నీ రహేంగే తో. కెమెరా పర్సన్ విశ్వపాల్ వినోద్ లతో రిహానా, ఎన్టీవీ అమృత్సర్ లోంచి భారత్ పాక్ సరిహద్దు నుంచి.